నమస్తే వెల్కమ్ టు ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యే రికార్డుల మూత మోగిస్తున్న ట్రిపుల్ ఆర్ మూవీ స్టార్టింగ్లో మనకు ఒక పాట వినపడుతుంది గుర్తుందా కొమ్మ ఉయ్యాలా కూన నేను రోజు ఈ పాటను ఎంతో అందంగా హృదయంగా పాడి అందరి చేత ప్రశంసలు అందుకుంటున్న సింగర్ ప్రకృతి రెడ్డి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అండ్ ఇంకొక విషయం తెలుగు వెర్షనే కాదు అటు తమిళ్ కన్నడం ఈ రెండు మొత్తం మూడు వెర్షన్స్లో ప్రకృతి రెడ్డే ఈ కొమ్మ ఉయ్యాలు అనే పాటను పాడింది పాడు అసలు ట్రిపుల్ ఆర్ లో తనకి అవకాశం ఎలా వచ్చింది ఈ పాట పాడడంపై తను ఎలా ఫీల్ అవుతుంది ఇవన్నీ తన మాటల్లో విని తెలుసుకుందాం హాయ్ ప్రకృతి రెడ్డి హాయ్ అక్క ఎలా కిస్ ఇచ్చేస్తున్నాను ఎందుకో తెలుసా నీ సూపర్ వాయిస్ కి నేను ఫిదా అయిపోయాను తెలుసా నిజంగా ఎంత బాగుందో నీ గొంతు చాలా చాలా బాగుంది అసలు ఫస్ట్ నేను ఎలాగో ఇంట్రొడక్షన్ చెప్పేశాను అర్థమైపోయాను చాలా మందికి పాట పాడేది నువ్వే అని సో అసలు ఆ పాటతోనే స్టార్ట్ చేద్దాం ఒకసారి పాట పాడే అమ్మా ఎంత బాగుందో నాకు ఒక్కసారి మళ్ళీ సినిమా గుర్తొచ్చేసింది తెలుసా స్టార్టింగ్ అసలు నీ పాటతోనే కదా ఎన్ ఫ్రెండ్స్ చక్కగా మేబీ ఇంకా మళ్ళీ అంటే ఇంకా నువ్వే అన్నట్టుగా కదా తను చక్కగా టాటు వేస్తూ ఉంటుంది వెరీ నైస్ ఎంత బాగుందో తెలుసా పాట నీ వాయిస్లో అలా అంటే రికార్డింగ్ తోటి మిక్సింగ్తో అన్ని కలిపి వినే కన్నా ఇలా గా కూడా చాలా అందంగా ఉంది నీ వాయిస్ అద్భుతం సో ఫస్ట్ అసలు ఛాన్స్ ఎలా వచ్చింది ట్రిపుల్ ఆర్ అంటే చక్కటి సినిమాలో పాడే అవకాశం రావడం అంటే మామూలు విషయం కాదు ఎలా వచ్చింది ఫస్ట్ నాకు మధుకర్ సార్ అన్నమయ్యకు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అని ప్రోగ్రాంలో ఆపర్చునిటీ ఇచ్చారు అక్కడ నేను పాడాక కిరవాణి సర్కి నచ్చి నాకు త్రిబుల్ ఆర్ మూవీలో ఆపర్చునిటీ ఇచ్చారు అక్కడ విన్నారన్నా ఏమన్నారు పాట పట్టాభిషేకం ఆ ప్రోగ్రామ్ లో ఫస్ట్ కిరవాణి గారు ఏం మాట్లాడారు సార్ కి బాగా నచ్చింది సో సార్ తను కంపోజ్ చేసిన ఒక పాట నాకు హోంవర్క్ గా ఇచ్చారు అది నేను నెక్స్ట్ ఎపిసోడ్ లో పాడాను సో అది పాడాక సార్ నాకు త్రిబులార్ లో ఆపర్చునిటీ ఇచ్చారు మరి అంటే ఆ పాట విన్న వెంటనే నువ్వు ఇలా ట్రిపులర్ లో పాడుతున్నావు అని చెప్పేసారా టైం ఉందా అక్కడ చెప్పలేదు తర్వాత అమ్మ కాల్ చేశారు కాల్ చేస్తే ఇక్కడలా ఇక్కడ ఒక రికార్డింగ్ ఉంది వస్తారా అంటే సరే అన్నాము అమ్మ ఎవరో అని అడిగితే కీరవాణి సార్ అని అన్నారు సో అప్పుడు అమ్మ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా సర్ప్రైజ్ అప్పుడే తెలుసా అప్పుడు ఇంకా ట్రిపుల్ ఆర్ అని తెలీదు తర్వాత ఒక సో వన్ మంత్ అలా అయిపోయాక తెలిసింది ఓకే పాడేసిన తర్వాత తెలిసింది ఓకే మరి పాట పాడడానికి పిలిచినప్పుడు లిరిక్స్ నీకు ఇచ్చినప్పుడు సో అప్పుడు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారు నీకు మొత్తం నాకు కిరవాణి సరే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు ఎక్కడ పాడింది లొకేషన్ అది ఒక స్టూడియో ఉంది కిరవాణి గారు అక్కడే సో మరి నీకు ఫస్ట్ లిరిక్స్ అవి ఇచ్చినప్పుడు ఇలా పాడాలని చెప్పినప్పుడు సో ఎలా ఫీల్ అయ్యావు మరి అంటే నేను ఇది ఓన్లీ చిన్న పాటందేమో నాకు అనుకున్నా లిరిక్స్ చూసాక మొత్తం సాంగ్ నేనే పాడుతున్నాను అని అనుకోలేను నేను అసలు ఓకే సో చాలా హ్యాపీగా అనిపించింది టేక్స్ తీసుకున్నావా ఎన్ని గుర్తులేదు ఒక త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయిపోయింది ఓకే కోపడరా అలా కాదు ఇలా పాడాలి మంచిగా చెప్పారు నువ్వు అంటే చాలా ఇష్టం అంట కదా కిరవాణి గారికి ఎందుకంటే ఇష్టం తెలియదు నీ వాయిస్ అంటే చాలా ఇష్టం అంట కదా ఏమంటారు నీతో ఏం మాట్లాడతారు సార్ కూర్చోబెట్టుకుంటారు మాట్లాడతారు ఎలా ఉన్నావు ఎలా ఉంది అంత ఎలా ఉందని పాడేస్తారు మంచిగా నువ్వు పాడే ఏ పాట అంటే కిరవాణి గారికి ఇష్టం ఇందరి బుద్ధులు అని ఆయన కంపోజ్ చేసిన సాంగ్ నేను పాడినప్పుడు ఒకసారి నచ్చింది ఒకసారి పాడ పాట ఇందరి బుద్ధులు ఈశ్వరీచ్ఛకు సరి ఇందరి బుద్ధులు ఈశ్వరీచ్ఛకు సరి రావు మానుషములు ఇందరి ఈశ్వరీ చకు హాయిగా ఉంది నాన్న నువ్వు పాడుతూ ఉంటే నాకు చాలా బాగుంది ఓకే ఈ పాట అంటే ఇష్టం అనమాట కేరువాణి గారికి సో మరి అక్కడ గుర్తు చేసుకునే వాళ్ళ స్టూడియోలో నువ్వు ఆ పాటలా ఇలా పాడావు చక్కగా పాడావు ఎన్ని రోజులు పాడింది అంటే వన్ డేలో పాడేస్తావా ఎన్ని అవర్స్ లో పాడావు అది మొత్తం నేర్చుకొని లిరిక్స్ రాసుకొని అవన్నీ త్రీ ఫోర్ అవర్స్ అయింది అంతే సరిగ్గా గుర్తులేదు వన్ డేలో ఇంకా కంప్లీట్ అయిపోయింది పాడేసి బయటకు వచ్చేసావు అంతే సో అప్పుడు నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా ఈ పాట ఇంత ఫేమస్ అవుతుంది ఇంత మంచి పేరు వస్తుంది నీకని నేను ఇంకా అనుకోలేదు అది నా సాంగ్ మొత్తం ఉంటుంది అదంతా అనుకోలేదు తర్వాత మెల్లగా తెలిసింది సో అప్పుడు చాలా సర్ప్రైజ్ అయ్యాను ఎగ్జైట్ అయ్యాను ఇంకా అప్పుడు అంత పాన్ మూవీకి పాడాను అంటే ఇంకా ఆ అవకాశం అందరికి రాదు కదా నీకు వచ్చింది మరి సో అందరూ హ్యాపీనా అమ్మ వాళ్ళు అందరూ అందరూ హ్యాపీ ప్రతి ఒక క్వశ్చన్ అడగండి మరి ఎంత రెమ్యులేషన్ తీసుకున్నారు ప్రకృతి గారు ఈ పాటకి ఇంకా ఇప్పుడేమీ తీసుకోలేదు చెప్తా అన్నారు ఇంకా తెలియదు తెలీదు సినిమా రిలీజ్ అయిపోయింది ఇంకా తెలీదు నాకు ఇంకా డీటెయిల్స్ తెలీదా అమ్మ వాళ్ళే మాట్లాడారా ఓకే సో డబుల్ విషయం పక్కన పెట్టేస్తే మంచి పేరు అయితే వచ్చిందిగా కదా నీ టాలెంట్ ప్రూవ్ చేసుకునే ఒక అవకాశం అయితే ఇచ్చారుగా చాలు మనకి కదా ఒక ఆర్టిస్ట్కి మరి ముఖ్యంగా కళల పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కళలు నేర్చుకునే వాళ్ళకి అది చాలు అదే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటే సర్కి నేను నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను తప్పకుండా చెప్పు మరి థ్యాంక్ యూ సో మచ్ కీరవాణి సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అంతేనా సింపుల్గా కీరవాణి గారి పాటలు ఏవి ఇష్టం నీకు నాకు కీరవాణి సార్ ఆల్మోస్ట్ అన్నీ ఇష్టం మోస్ట్ ఫేవరెట్ జురాతి పాడవా జురాతి జాబిలమ్మా జోల పాడన జోరు గాలిలో జాజికమ్మా జారనీయకలా జోలపాడనాయిలా బా ఎంత బాగుందో చాలా హాయిగా అనిపిస్తుంది ఆ పాటలో శ్రీదేవి గారు క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇస్తారు కదా నువ్వు కూడా అంతే ముద్దుగున్నావు బాగుంది చాలా ఈ పాట ఇష్టమా కిరణి గారిది సో ఇంకా హ్యాపీ చక్కగా ఆయన దగ్గర పాట పాడేసామంటే ఇంకా చెప్పక్కర్లే మార్క్ పడిపోయింది నీకు సూపర్ సింగర్ రైట్ మరి డైరెక్టర్ గారు ఏమన్నారు రాజమౌళి గారు నేను ఫస్ట్ టైం రాజమౌళి గారిని ప్రీ రిలీజ్ ఈవెంట్ రిహార్సల్స్ అప్పుడు చూసాను ఓకే సో అప్పుడు నేను చాలా షాక్ అయ్యాను అలాగే చాలా హ్యాపీగా అనిపించింది ప్రీ రిలీజ్ అంటే సినిమా రిలీజ్ అయ్యే ముందు అది బట్ నువ్వు పాట పాడి త్రీ ఇయర్స్ అయింది కదా అప్పుడు కలవలేదు పాడిన వెంటనే ఓకే ఓకే కలిసినప్పుడు ఏమన్నా కలిసినప్పుడు నమస్తే అన్నారు మంచి సో నేను నమస్తే అన్న తర్వాత ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు ఎలా ఎక్కడి నుంచి రావాలి ఎలా అంతా చెప్పారు ప్రీ రిలీజ్ ఈవెంట్ దానికి కూడా రిహార్జల్ రాజమౌళి గారు మాత్రం ఉండాలి ఓకే మరి భయం లేదా అంటే చాలా ఎగ్జైట్ అయ్యాను భయం అవ్వాలి చాలా మంది ఆయన డైరెక్షన్లో ఏదో ఒక చిన్న పాట చేసినా చాలని ఫీల్ అవుతారు అలాంటిది నీకు మంచి అవకాశం వచ్చింది కదా ఎలా ఉన్నారు ఆయన ఒక డైరెక్టర్ గా నీకు ఇలా చెప్పేటప్పుడు ఇన్స్ట్రక్ట్ చేసేటప్పుడు భయం అంటే ఆయన ఎలా అంత ఎక్కడి నుంచి రావాలి అదంతా చూస్తే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆయన ఎలా ఎంత మంచిగా దాన్ని చెప్తున్నారు అదంతా చాలా బాగా అనిపిస్తుంది ఇంకా రామ్ చరణ్ గారు కావచ్చు వాళ్ళని నేను నేను ఫస్ట్ నుంచే రామ్ చరణ్ సార్కి చాలా పెద్ద ఫ్యాన్ సో అక్కడ నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వాళ్ళని చూసాను ఎన్టీఆర్ గారిని అలాగే రామ్ చరణ్ సో చాలా హ్యాపీగా అనిపించింది అనిపించు ఎందుకని రోజు కుదరలేదు పాట ఐపాక్ మేము స్టేజ్ లో ఉన్నాము మరి రామ్ గారిని కలవలేదా దగ్గరికి వెళ్ళినప్పుడు చూసావు కదా ఆ రోజు చూసాను కలవలేదు సో ఛాన్స్ వస్తే కలవాలని ఉంది సుమన్ టీవీ ద్వారా ఎస్ రిక్వెస్ట్ చేయి మరి రామ్ చరణ్ గారు ఒకవేళ ఈ వీడియో అయిన దాకా వెళ్తే ఏమని చెప్తావు మరి కలిస్తే కలిస్తే చాలా హ్యాపీగా ఉంటాను ఏం మాట్లాడతావు అప్పుడు తెలియదు అప్పుడు ఏదొస్తే అంతే అట్ ఓకే రామ్ చరణ్ గారు మీ బుల్లి అభిమాని మీ సినిమాలో పాట పాడిన మీ అభిమాని ప్రకృతి రెడ్డి మిమ్మల్ని కలవాలని కోరుకుంటుందండి ఒకసారి కలవండి తనకి విష్ చేయండి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఓకే తప్పకుండా కలుస్తారు చరణ్ గారు ఎక్కడ మీరు బెంగళూరులో గ్రాండ్ కదా ఎంత మంది పబ్లిక్ వచ్చారు సో మీకు బాగా అండ్ కంఫర్ట్ ఏమో కదా అక్కడ ఇది బళ్ళారి రైట్ తెలుగు ఎంత బాగా ఎలా మాట్లాడుతున్నారు అమ్మ తెలుగు ఓకే సో ఓకే సో అలా అటు కలిసిందనమాట తెలుగు చాలా బాగా వస్తుంది సో అమ్మది కాబట్టి కన్నడ ఫ్లూయెంట్ గా వస్తుందా నాకు నేర్పిస్తావా నీ పేరేంటి అనడానికి ఏమంటారు నిన్న హెసరేను నేను శంకర్ సినిమాలో చూస్తాను నిన్న హెసరేనప్పా అంటారు కదా ఓకే తిన్నావా తిండి తిండి ఓకే ఇది నాకు తెలుసు ఇది ఒక్కటి నాకు తెలుసు ఇంకొకటి ఇంకొకటి ఉంటుంది మా అదేదో బేడా ఇది కన్నడం కదా సో నాకు కూడా వచ్చైతే నువ్వు నేర్పిస్తే ఇంక నేను ఫ్లూయెంట్ అయిపోతాను నేర్పిస్తావా ముప్పై రోజుల్లో కన్నడ నేర్చుకోవడం వెళ్ళే పుస్తకాలు ఉంటాయి కదా నేను అవేమి తీసుకోను ముప్పై రోజుల్లో నాకు ప్రకృతి నేర్పించింది కన్నడాన్ని నేను అయిపోతుంది నువ్వే నా గురు అయ్యో నేర్పిస్తావా మరి తప్పకుండా నేను గురుదక్షిణ కూడా ఇస్తాను తెలుసు చాలా మంచిదాన్ని నీకు ఎన్ని చాక్లెట్స్ కావాలంటే అన్ని చాక్లెట్స్ ఇస్తాను తింటావా తింటావా చాక్లెట్స్ ఓకే ఇస్తాలే అయితే నాకు మంచిగా నేర్పిస్తే పెద్ద చాక్లెట్ ఇస్తా ఓకేనా సో అక్కడ పర్ఫార్మెన్స్ బాగుంది చక్కగా మీ కంఫర్ట్ అయిన ప్లేస్ అనమాట కదా కర్ణాటక దగ్గర బెంగళూరే కాబట్టి సో ఇంకా బోల్డని పాటలు పాడాలి నువ్వని మనస్ఫూర్తిగా సుమన్ టీవీ తరఫు నుంచి కోరుకుంటున్నావు థ్యాంక్ యూ సో మచ్ నాకు ఆ పాట నేర్పిస్తావా పద మనం ప్రాక్టీస్ చేద్దాము ఇవాళకి ఇది ఎండ్ అయిపోయింది ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ప్రకృతి రెడ్డి థ్యాంక్ యూ చక్కటి పాట పాడి వినిపించా అండ్ నీ ఫ్యూచర్కి ఇంకా మంచి సింగర్ అవ్వాలి నువ్వు మంచి మంచి పాటలు నీ దగ్గర రావాలి ఎలాగో నువ్వు అదరగొట్టేస్తావు కాబట్టి సక్సెస్ అవ్వాలి లైఫ్లోని కోరుకుంటున్నా థ్యాంక్ యూ